श्री गुरुभ्यो नमः। हरिः ओम्। उत्फुल्ल पद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वंदे जगद्गुरुं। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 25/5/2019 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉదయం 11 గంటల వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 11 గంటల నుంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు, క్రీడాకారులకి లాభము, ఆశించినటువంటి వివాహాది నిశ్చయతాంబులాదుల్లో సంతాన వార్తల్లో శుభ వార్తలు వినేటువంటి అవకాశం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభము, ఆత్మీయుల యొక్క సందర్శన, వివాద అంశాలను కూడా తుడిచిపెట్టుకుపోవడము, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడము, ఉద్యోగ అభివృద్ధి, నూతన ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. 11 గంటల తర్వాత మీ ప్రయత్నాన్ని కనుక పెట్టుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు అనుకూలమైన బదిలీలు పొందే అవకాశం. అనేక రకాల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి పదోన్నతి లభించేటువంటి అవకాశం, విజయ పరంపర కొనసాగే అవకాశం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, వాహన సౌఖ్యము, పెట్టుబడి పెట్టిన విషయంలో ధర లాభము, వ్యాపార అభివృద్ధి కొనసాగడం, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, విదేశాన్నిమిత్తం చేసే ప్రయత్నాలు లాభాన్ని గెంచడము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశాల్లో శ్రీనివాసము, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, H1B వీసా క్లిక్ అవ్వడము లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతోంది. ఉదయం 11 గంటల వరకు మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టాన్ని, పనికిమాల వ్యక్తులతో సంభాషణ నష్టాన్ని, ఘర్షణాత్మక వాతావరణాన్ని, పోలీసు గడప దొక్కేటువంటి అవకాశాన్ని కలిగిస్తోంది 11 గంటల లోపు ఉదయం. కాబట్టి 11 గంటల వరకు మనం జాగ్రత్తగా మౌనంగా ఉన్నట్టయితే అన్ని పరిష్కారాలు జరుగుతాయి, ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేసుకోవచ్చును. ముఖ్యంగా ప్రేయసిప్రిలు ఒకటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, సువర్ణ ఆభరణ ప్రాప్తి ఉంటుంది, సంపూర్ణ విద్యాభివృద్ధి కొనసాగుతుంది, సోదర సోదరి మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. వివాహాది నిశ్చయతాంబులాలు కానీ బార్సా లాంటి కార్యక్రమం జరుగుతున్నట్టయితే ఉదయం 11 గంటల వరకు పని చేయండి, తప్ప మాట్లాడకండి, ఎవరు చెప్పిన పనినే చేయండి, తల వంచుకునండి. తర్వాత మీకు గౌరవాన్ని పెంపొందించుకుంటారు, వ్యవహార లాభం ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మీటింగ్స్ లాంటివి ఉంటే 11 తర్వాత ఏర్పాటు చేసుకోండి, బాగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభపరితామలు ఎక్కువగా ఉంటాయి, మిత్రుల యొక్క సాన్నిధ్యం పెరుగుతోంది, ప్రేసీపీలు ఒకటవుతారు. అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, విదేశాన, వ్యాపార నిమిత్తం ధనలాభడి, స్పెక్యులేషన్ లాభం కలగడం, ముఖ్యంగా సువర్ణ ఆభరణాన్ని కొనుగోలు చేయడం, ఆకస్మికంగా అనేక రకాల వ్యక్తుల నుంచి ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో బదిలీలు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాబట్టి మీరు 11 గంటల తర్వాత నుంచి ఆనందాది యోగాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. 11 గంటల లోపు ఏదైనా తప్పనిసరి కార్యక్రమం చేయాలనుకున్నట్టయితే లేవగానే స్నాన సంధ్యానుష్ఠానాలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని, ఈరోజున 11 గంటల లోపల ఏదైనా పని చేయాలనుకుంటే మీరు దేవాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. అలాగే ఎవలను దొరుకుతాయి, ఎవలు, ఆ ఎవలను దానం చేయండి. ఎవరికి? అక్కడ బ్రాహ్మణుడికి మాత్రమే చేయండి. ఎవలు అనేవి తినే పదార్థం కాదండి, వడ్లులానే ఉంటాయి, ధాన్యంలాగానే ఉంటాయి. అటువంటి ఎవల్ని అక్కడ నుండి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, లేదా ఆ ఎవలని ఈ యొక్క రాగి చెంబులో వేసి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేయించండి. ఎవలు వాటితో అభిషేకం చేయిస్తే తప్పకుండా మీకు శివానుగ్రహం కలుగుతుంది. 11 గంటల లోపు ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉన్నట్టయితే ఆ యొక్క శివానుగ్రహం చేత ఆ కార్యక్రమం మీకు పరిపూర్ణమవుతుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు సాయంకాలం, ఈరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి అనుకూలవంతమైన శుభఫలితాలుగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగాలు, ధనయోగము, వ్యవహార లాభము, ఆత్మీయుల సందర్శన, వివాద అంశాలు పరిష్కరించబడము, ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయము, విదేశాల్లో విద్యాభ్యాసము, విదేశాల్లో వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో ఉన్నవారు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, వీసా సంబంధ సమస్యలను కూడా పరిష్కరించబడతాయి, స్వదేశానికి వచ్చి విదేశాలకు వెళితే వీసా రాదేమో అన్న భయంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రశాంతంగా మీరు స్వదేశాన్ని రావచ్చును, మళ్ళీ మీకు వీసా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, వ్యవహార లాభము, వాహన సౌఖ్యము, ప్రయాణ లాభము, ప్రేయసి పిల్లల మధ్య అనుకూలతలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, ప్రశాంతమైనటువంటి వైవాహిక జీవితము,
సువర్ణ ఆభరణ ప్రాప్తి, సంతాన వార్తలు వినడము, సౌకర్యవంతమైనటువంటి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, బీదు వినోదాలు పాలు పంచుకోవడము, విలువైన బహుమానాలు అందుపుచ్చుకోవడము, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి ఉన్నతమైనటువంటి అభివృద్ధి వాక్కనబడుతుంది, కొత్త పదవి లభించిన అవకాశం ఉంటుంది. ఈరోజున అన్ని రకాల శుభయోగాలుగా మీకు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా మేషరాశి లాగానే వీరికి కూడా మధ్యాహ్నం 12:30 వరకు, దాదాపుగా మధ్యాహ్నం కాలం వరకు కూడా మీకు నష్టాలు, కష్టాలు, చికాకులు, కోపము, వస్తు నష్టము, విద్యా నష్టము, వ్యవహార భంగము, ప్రతికూలతలు, లేనిపోని అపవాదులు, నిందలు. మధ్యాహ్నం 12 నుంచి ధనలాభము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, ఉత్తమ వ్యక్తులకు పరిచయాలు, సంపూర్ణ ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, విదేశాన ప్రాప్తి, విదేశాల ఉన్నత విద్యాభ్యాసము, చికాకుల్ని అధిగమించడము, శత్రునాశనము, శుభ భోజనము, వాహన సౌఖ్యము, సుఖమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం. మధ్యాహ్నం లోపల మాత్రము అనేక రకాల చికాకులు, శత్రువుల వల్ల బాధలు, రుణ సంబంధ బాధలు, బ్యాంకింగ్ సంస్థ రావాల్సినటువంటి డబ్బులు రావడానికి తీవ్ర శ్రమ చేయాల్సిన అవసరము, ఒక స్థాయిలో ఆవేశం కట్టలు తెంచుకోవడము, వాహనాన్ని వేగంగా నడపడము, చికాకులు పొందడము లాంటివి కూడా కలుగుతున్నాయి. కాబట్టి మధ్యాహ్నం వరకు మీరు చాలా మౌనంగా ఉన్నట్టయితే, ప్రశాంతంగా ఉన్నట్టయితే అన్ని పనులు కూడా విజయ పరంపరగా కొనసాగే అవకాశం ఉంటుంది, లేదా నష్టాల బలపడతారు. ఇది పరీక్షాకాలం. మీకు ఈ రోజున మీకు మొత్తం కూడా పరీక్షాకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. మీకు అనుకోని విధంగా అప్పులు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది, అగ్ని ప్రమాదం కూడా సంభవిస్తోంది, మీ వాహనం కూడా అగ్నిదగ్ధమయ్యే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే శుభకార్యం విచ్ఛిన్నం అవడానికి కూడా కారణం మీరే అవుతారు. అందుకే మధ్యాహ్నం లోపల అటువంటి శుభకార్యంలో ఎక్కువగా పాల్పంచుకోకండి. ఇక్కడ దేవాలయానికి వెళ్ళండి. మీరు ఇటువంటి ఈ రాశి వారు శుభకార్యంతో ఉన్నట్టయితే దేవాలయానికి వెళ్ళండి, అవుట్స్కట్స్ ఉండి పని చేయండి. అంటే ఇంటి బయట ఉండి ఎటువంటి కార్యక్రమానికి సహకారం అందించండి. ముందే ఇటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభ పరిస్థితి ఏర్పడుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా మధ్యాహ్నం తర్వాత పెట్టుబడి పెట్టండి. ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వస్తువులు కూడా కొనుగోలు చేసినట్టయితే ఈరోజు సాయంకాల సమయంలో కొనుగోలు చేయండి. ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం, వస్తు సౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకుంటారు. రాజకీయ నాయకులు కూడా మంచి పదవి లభిస్తోంది. అనేక రకాల రుగ్మత నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉదయం మధ్యాహ్నం 12 వరకు మాత్రం దైవనామస్మరణ ఎక్కువగా చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడం, లేదా ఏదైనా మొక్కుబడి చెల్లించుకోవడం, అమ్మవారి అనుష్ఠానాన్ని ఎక్కువ చేసుకోవడం, దుర్గాదేవి అష్టోత్తర శతనామ పారాయణం, గురుగ్రహానికి, శుక్రుడికి, శనికి అష్టోత్తర శతనామ స్తోత్రం జపం చేయించుకోవడం చాలా మంచిది. అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:17 నుంచి 5:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ యోగాలు, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని, గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకునే అవకాశము, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో లాభము, సంపూర్ణ విదేశీయాన ప్రాప్తి, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడము, శుభమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడము, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని కలిగించడం, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు, ధనయోగం బలంగా ఉన్నందువల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, చిత్ర నిర్మాణ లాభము, రాజకీయంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశాలు, శత్రు నివారణ, రోగ నివారణ, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో శ్రీనివాసము, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి, H1B వీసా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పబడుతుంది. సోదరుల మధ్య, సోదరి మండలం మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి, కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలంగా మరలబోతున్నాయి, పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకుంటారు, ఆత్మీయులతో అనుకూలవంతమైనటువంటి స్థితి ఏర్పరచుకుంటారు, ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది, విదేశాన ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది, తీర్థయాత్ర సేవను కూడా ఆనందాన్ని కలిగిస్తుంది, తప్పకుండా ఇంట్లో వివాహ నిశ్చిత ఆంబులాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం, శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, ఏదైనా సంస్థకి అధ్యక్షుడిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది, అందులో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యాభివృద్ధి, వ్యవహార లాభం, వ్యాపార అభివృద్ధి, విదేశాన ప్రాప్తి చాలా స్పష్టంగా గుర్తిస్తుంది. అత్యంత ఆనందమయ జీవితాన్ని పొందుకునే శుభమైన రోజుగా మీకు చెప్పబడుతుంది. వీరికి
రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. లాభము, విజయము, విద్యాభివృద్ధి, గృహ నిర్మాణము, గృహాన్ని కొనుగోలు చేయడము, రియల్ ఎస్టేట్ వ్యవస్థలో లాభము, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడము, శుభమైనటువంటి వివాహాది నిశ్చయతాంబులాదుల్లో, సంతాన వార్తలలో అనుకూలవంతమైన పరిణామాలు, విదేశాల నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడము, విందు వినోదాదులలో పాలు పంచుకోవడము, సౌఖ్యవంతమైనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆభరణ, వస్త్ర ప్రాప్తి, బహుమానాలు అందిపుచ్చుకునే అవకాశము, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, లేదా రివార్డు కానీ, అవార్డు కానీ అందుకునే అవకాశము. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పనిసరిగా మీకు బెంచ్ మీద ఉన్నవారిని ప్రైవేట్ తీసుకోవడము, సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశాలు, ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత లేదా క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందడము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే నిమిత్తమే చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు ఈ రోజున అనుకూలం ఉంటుంది. కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. విదేశాలకు వెళ్లేందుకు నిమిత్తమే చేసే రుణ ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం బలంగా ఉన్నాయి. అన్ని రకాల ప్రయోజనాలని అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్రేయసిప్రియులు ఒకటే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన వైవాహిక జీవిత ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక గొప్ప శుభవార్త వినబోతున్నారు. ఒక వ్యక్తి మంచిగా పరిచయం అవుతుంది. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మరలే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్త్రీల మూలక ధనాన్ని ప్రాప్తించిన అవకాశం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అంతా కూడా శుభమైనటువంటి వార్తా పరంపర కొనసాగే అవకాశం ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ప్రయాణ లాభము, విదేశాన ప్రయాణ లాభము, విద్యాభివృద్ధి, నూతన వ్యాపార అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్త్రలాభము, వివాహాది నిశ్చితాంబులదులు అనుకూలతలు, శుభ సంతాన వార్తలు, పిల్లల విషయంలో మీరు చేసేటువంటి భవిష్యత్తు కార్యాచరణ లాభాన్ని కలిగించడము, పిల్లలు ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందడం వల్ల మానసిక ఆనందము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడము, చిత్ర నిర్మాణ లాభము, రాజకీయ రంగ ప్రవేశము, అనుకోని విధంగా ఆత్మీయుల కలయిక, చిరునాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి సౌలభ్యము, విందు వినోదాదులు పాలు పంచుకుంటారు, వాహన సౌఖ్యము, వ్యవహార లాభము, విదేశాలు ఉన్న వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వీసా సంబంధ అనుకూలతలు, H1B వీసా క్లిక్ అవ్వడము, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విశేషమైన వ్యక్తులతో పరిచయాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము, ఇలా ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభచర్య ఉంటుంది. విద్యార్థులకి చాలా సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు, ముఖ్యంగా వీరికి IELTS లేదా GRE లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకొని విదేశాల్లో విద్యాభివృద్ధి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల గురించి రుణ సౌకర్యాన్ని కూడా పరిపూర్ణంగా పొందుకునే అవకాశం, సౌలభ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా ఉల్లాసవంతమైన శుభస్థితిని పెంపొందించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహారము ఆనందమయంగా ఉండడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, వివాహాది నిశ్చితాంబులాదుల అనుకూలతలు, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, విదేశాల నిమిత్తమై చేసే ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతమవడము, విదేశాల్లో ఉన్న వారితో వైవాహిక జీవన ఒప్పందాలు చేసుకోవడము, అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఈ రోజున మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దల ఒప్పందంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, వివాహాది నిశ్చితాంబులాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి, సంతాన వార్త వినడము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, క్రీడాకారులకి లాభము, రాజకీయ నాయకులకు ఉన్నత పదవి లభించడము, పోయిన వస్తువులు దొరకడము, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత లేదా సంస్థ నుంచి సంస్థకు మారడము, బెంచ్ మీద ఉన్నవాడిని ప్రాజెక్టు నియమించబడే అవకాశాలు, చాలా అనుకూలవంతమైన ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు, కోర్టు వివాదాలు సమస్య పోవడము, వివాదాంశాలు కూడా సమస్య పోవడము, ఆస్తిపాత్ర పంపకాల్లో లాభాలు, ఆత్మీయులతో అనుకూలంతో శుభస్థితి, మాతృవర్గ వ్యక్తుల నుంచి అనుకూలవంతమైన శుభ వాతావరణము, అనేక రకాల కానుకలు అందిపుచ్చుకోవడము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, అనేక రకాల ఇబ్బందులను అధిగమించి శుభమైనటువంటి స్థితి పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు మీకు విలాసవంతమైనటువంటి ఒక వాహన సౌఖ్యాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది.
వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, వ్యవహార లాభము, రాజకీయ పదవి లభించడము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, విదేశా నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని గెలించడము, IELTS పరీక్షల్లో, GRE లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించడము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభము, విదేశాల్లో విద్యాభివృద్ధి, విదేశాలు ఉన్న వారికి స్థిర ఉద్యోగము, స్థిరమైనటువంటి వీసా సంబంధ విషయాల అనుకూలతలు, వ్యాపార అభివృద్ధి, గృహ నిర్మాణాన్ని కానీ ఏదైనా నూతన వ్యాపారాన్ని కానీ విదేశాల్లో ప్రారంభించే అవకాశం, స్వదేశంలో వ్యాపార అభివృద్ధి కన్నా వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు నెలకొల్పునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వ్యవహార లాభాలు ఎక్కువగా ఉన్నాయి, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నూతన వజ్ర సువర్ణ వస్త్రాభరణ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది, శత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశాలు, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడతారు. ఒక వ్యక్తి మీకు ఈరోజు పరిచయం కాబోతున్నారు, ఆ వ్యక్తి అనుకూలవంతమైన శుభస్థితిలో వ్యాపార అభివృద్ధి కానీ ఇతరత్ర వ్యవహారాల్లో లాభాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆ వ్యక్తి తోడ్పాటు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, జీవిత భాగస్వామిగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రేయసీ ప్రియులు ఒకటవుతారు, వివాద అంశాలను కూడా తుడిచిపెట్టుకుపోతాయి, కోర్టు వివాదాలు అనుకూలంగా తీర్పు లభించే అవకాశం ఉంటుంది, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, విదేశాన, వ్యాపార, సత్సంగత్వము, ధర్మ కార్యాచరణ, దైవిక కార్యక్రమాలు పాలు పంచుకోవడము, విదేశాన ప్రాప్తి, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభము, తీర్థయాత్ర సేవనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఇరంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో, అనగా 4 గంటల సమయాల వరకు, అంటే 7 నుంచి 11 గంటల 4 గంటల పరిధి వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. లేనిపోని వివాద అంశాలు కాకుండా అనవసరంగా ధర నష్టం కనబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి మిగతా సమయంతో కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉదయం 9:30 వరకు నష్టము, కష్టము, అవమానము, చికాకులు, విపరీతమైనటువంటి వాహన ప్రమాదము, నిద్రలేమి వల్ల నష్టము, ఇదే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ మర్చిపోవడం వల్ల ఉద్యోగ భంగము, విదేశా నిమిత్తం ప్రయత్నాల్లో ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశాలు చాలా జాగ్రత్తగా వినండి, ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ట్రాఫిక్లో ఎదుర్కోవడం కానీ, బద్ధకం వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ, గొడవ వల్ల కానీ మీ ప్రయాణం రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9:30 తర్వాత ఆర్థిక లాభాలు, వ్యవహార లాభము, ఉన్నత వ్యక్తి పరిచయాలు, వివాహాది నిశ్చితాంబులాలు, అనుకూలతలు, కళ్యాణ ఘడియలు, సంతాన వార్తలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ఆన్సైట్లో విదేశాన యోగ్యత, బెంచ్ మీద ఉన్నవారు ప్రైవేట్లోకి వెళ్ళడం, మహిళలకి ఆత్మగౌరవం, లాభము, వ్యవహార లాభము, గౌరవము, సువర్ణాభరణ ప్రాప్తి, అందరికీ కలిసి ఆర్థికపరమైనటువంటి లాభాలు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, రాజకీయ రంగంలో ఉన్నత పదవి లభించడం, ఆత్మీయుల యొక్క సందర్శన, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, ధనలాభము, ముఖ్యంగా విదేశాలు ఉన్నవారికి స్థిరమైన విశ్వాస కోసం ప్రయత్నం లాభాన్ని గెలించడము, వీసా సంబంధ సమస్యలని కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల ప్రభావం నుంచి బయటపడతారు, ఆనందమయ జీవితాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 9:30 మీరు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం, గురుగ్రహం యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం, శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు, బెల్లము ఆవుకు పెట్టడము, లేదా బ్రాహ్మణుడికి దానం చేయడము, చిక్కీస్ని అంటే లేదా నూనె ఉండల్ని ఎక్కువగా మీరు తినడం, ఎక్కువగా అంటే అప్పుడప్పుడు 9:30 ఒకటో రెండో మూడో నువ్వుల ఉండల్ని, తెల్ల నువ్వుల ఉండలు ఉంటాయి, తెల్ల నువ్వుల ఉండల్ని ఎక్కువ తినడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. అటువంటి బెల్లంతో ఉన్నటువంటి నువ్వుల ఉండల్ని ఎవరికైనా దానం చేయండి, పిల్లలకి కానుకగా ఇవ్వండి, దానివల్ల కూడా మీకు అనుకూలమైన శుభస్థితి ఏర్పడుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. దానం వల్ల మీకు విచక్షణ జ్ఞానం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దానం వల్ల మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన నిమిత్తమై చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఇరంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఈరోజంతా కూడా విందు వినోదాదులలో, మీటింగ్లలో కాలం గడిచిపోతుంది. విందు వినోదాదులు, మీటింగ్లలో కాలం గడిచిపోతుంది. ఉద్యోగస్తులు అనేక రకాల మీటింగ్లో పాల్గొంటారు.
వ్యాపారస్తులు మీటింగ్లో పాల్గొంటారు, విద్యార్థులు కూడా మీటింగ్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనగా విద్యా సంబంధించిన మీటింగ్లు కావచ్చు, విదేశాల నిమిత్తమే చేసేటువంటి విద్యాభివృద్ధి కోసం మీటింగ్లు కావచ్చు, లేదా పేరెంట్స్తో కలిసినటువంటి మీటింగ్స్ కావచ్చు. ఇలా మీటింగ్స్లలోనే అందరు కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 10 మందితో కలిసి బాగోగుల్ని చర్చించుకునేటువంటి అవకాశాలు, మంచి చెడులని చర్చించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల నిమిత్తమే చే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. వ్యవహార లాభము, ఆర్థిక వ్యవహార లాభము, వ్యాపారాభివృద్ధి, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఉత్తమ సంతాన ప్రాప్తి, వైవాహిక జీవిత ఆనందము, విచ్చేదాంబ్రాదులు అందుకునేటువంటి అవకాశాలు, రోగ నివారణ, కొత్త కాంట్రాక్టులు అందుకోవడము, కళాకారులకి లాభము, విజయ పరంపర కొనసాగడము, విదేశాల నిమిత్తం ప్రయత్న లాభాన్ని కలిగించడము, విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, విదేశాల్లో ఉన్నవారు వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడము, సంపూర్ణ విజయాన్ని ప్రాప్తించుకోవడము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, రుణ సౌకర్యాన్ని పొందడము, రుణ పీడా పరిహారము, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉండడము, అనేక రకాల చికాకుల నుంచి బయటపడము, అన్ని రకాల పనులని ఏకాగ్రతతో సంపూర్ణమైన చిత్తంతో చేస్తారు. దానివల్ల మంచి మార్కులు కొట్టేస్తారు, పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్ర కానీ లేదా తీర్థయాత్ర సేవలు కానీ చేయడానికి అవకాశం బలంగా ఉంటున్నాయి. ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి పెంపొందించుకునే అవకాశం ఉన్నాయి. దాన ధర్మాదుల్లో చాలా ఇష్టంగా పాల్గొంటారు, అన్నదానాన్ని చేసే అవకాశం ఉంటుంది, దైవ కార్యాచరణలో ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈరోజు మీరు చేసేటువంటి కొన్ని పనులలో చాలా ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధిక లాభం, వ్యవహార లాభము, గొప్ప వ్యక్తిగా, గొప్ప అధికారిగా అవార్డు కానీ రివార్డు కానీ అందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారికి ఆన్సెట్ విదేశానికి ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీకు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆకస్మికమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగంలో నుంచి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లకి అధిక ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీ బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా అనేక రకాల శుభయోగ పరంపర కొనసాగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆశించినటువంటికి బదిలీలు కానీ ఆశించిన ఉద్యోగ ప్రాప్తి కానీ ధర్మకార్యమైనటువంటి విషయంలోనే మీరు ఎంతవరకు ఎలిజిబుల్ ఉంటారో అంతవరకు మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. గురుగారిని ఆశించిన ఉద్యోగం వస్తుందా, గవర్నర్ పోస్ట్ మీకు వచ్చే అవకాశం లేదు, అటువంటి అత్యాశ కూడా అవకాశం ఉండదు. అంటే ఇక్కడ ఏమిటి చెప్పేది, మన యొక్క స్థితి, మన యొక్క స్టేటస్, మన యొక్క ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి ఎంతవరకు ఉందో, ఎంతవరకు మనం ఎలిజిబిలిటీ ఉన్నామో అంతవరకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి చోట ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, విదేశాల నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా శ్రీనివాసము, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడము. ఈరోజు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఈరోజు ఘాతవారం ఉంటుంది, అయినా సరే మీ కార్యం విజయం జరుగుతుంది. ఈరోజు అటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు, వివాహ నిశ్చేత ఆమూలాదులు అనుకూలతలు, కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి, కార్యకర్తలకి, కళాకారులకి అధిక ధనలాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది, అన్ని రకాల ప్రయోజనాలను పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేస్తారు, కోర్టు వాదాలు పరిష్కరించబడతాయి, తీర్పుకి అనుకూలంగా వస్తుంది, ఆస్తివాద పంపకాల్లో లాభాలు ఉంటాయి, సోదరుల మధ్య విభేదాలు దూరం జరిగిపోతాయి, ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది, విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వీసా సంబంధ సమస్య తొలగిపోవడం, స్త్రీనివాసం, గృహ నిర్మాణాన్ని చేయడం, సొంతంగా గృహ నిర్మాణ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేయడం, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఇలా అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకుంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు కూడా వినే అవకాశం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈరోజు మొత్తం కూడా మీరు అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు పొందుకునే యోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. చాలా ఆనందాది యోగాలు పొందుకునేటువంటి అవకాశమైన రోజుగా చెప్పబడుతుంది. దాదాపుగా ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. అధిక ధనలాభము, విద్యాలాభము, వ్యవహార లాభము, వైవాహిక జీవిత ఆనందము, భారతీయ బంధువు నుంచి శుభ లాభము, ఆర్థిక లాభము, లేదా ఆస్తిపాస్తులు మీకు చెందే అవకాశము. అంటే కట్న కానుకల రూపంలో అని చెప్పట్లేదు నేను, కానీ భారతీయ బంధువుల నుంచి మీకు ఏదైనా ఆస్తిపాస్తులు అందుకునేటువంటి అదృష్ట యోగమైన రోజుగా చెప్పబడుతోంది. వీసా సంబంధ సమస్యలు కూడా ఆనందంగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి.
విదేశాలు ఉన్న వారికి స్థిర నివాసము, ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తలు కూడా ఉద్యోగ ప్రాప్తి, అనుకూలమైన వాహన సౌఖ్యము, వ్యవహార లాభము, రాజకీయ రంగంలో ప్రవేశము, రుగ్మతల నుంచి బయటపడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము, రుణ సౌకర్యాన్ని పొందడము, రుణ పీడా పరిహారము, ఆర్థిక వ్యవహారాలలో విజయము, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, అవమానాల్ని అధిగమించడము, కోర్టు వివాదాలు మీకు పరిష్కరించబడము, తీర్పు అనుకూలంగా రావడము, ముఖ్యంగా సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, విభేదాలైనటువంటి ప్రతి కార్యక్రమంలో విజయాన్ని సాధించడము, చాలా సానుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభము, సప్లిమెంటరీలో ఇవరోజు పరీక్షలుంటే విజయాన్ని పరిపూర్ణంగా పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల శుభమైనటువంటి యోగాలు మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.